వెంకటరత్నం, సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఆ యువకుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. యువతి 7వ తరగతి చదువుతోంది, మైనర్ బాలిక. మైనర్ బాలికను మాయమాటలతో ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొమరవెల్లి మండలం గవరన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటెత్తాయి. ఆ యువ బాలికకు చెందిన కుటుంబ సభ్యులు, మిగిలిన గ్రామస్తులంతా యువకుడి కుటుంబంపై దాడికి వచ్చారు. ఆ యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పండించారు. యువకుడికి చెందిన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. యువకుడికి చెందిన ఇంటిని తగలబెడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా గ్రామస్తులంతా కోపంతో రగిలిపోయారు. మైనర్ బాలికపై ఈ యువకుడు అఘాయిత్యానికి పాల్పడటంతో గ్రామస్తులంతా రగిలిపోయారు. ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకొని ఇరు వర్గాలను శాంతి గ్రామస్తులను శాంతంగా ఉండాలి, మేము కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించే విధంగా చూస్తామని పోలీసులు హామీస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ గ్రామస్తులు మాత్రం చాలా కోపంతోనే ఉన్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, పరిస్థితులు చేజారిపోకుండా ఉండడానికి అదనపు పోలీసు బలగాలు కూడా ఆ ఊరు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్. సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొమరవెల్లి మండలం గవరన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టడానికి గ్రామస్తులంతా ప్రయత్నం చేశారు. యువకుడి వాహనాలపై కూడా దాడి చేశారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక యువకుడు ఒక బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఇది సిద్దిపేట జిల్లాలో జరిగింది ఈ ఘటన. సిద్దిపేట జిల్లాలో ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు యువకుడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే గ్రామస్తులంతా ఆ యువకుడు ఇంటికి నిప్పు పెట్టారు. కొమరవెల్లి మండలం గవరన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ యువకుడికి సంబంధించిన ఇంటిపైన దాడికి పాల్పడ్డారు గ్రామస్తులంతా. కారు అద్దాలను కూడా అక్కడ పగలగొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. యువకుడు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ యువకుడికి చెందిన వాహనాలపై కూడా దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు గ్రామస్తులు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండటంతో గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ యువకుడు ఇంటికి నిప్పు పెట్టి ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఎవరా యువకుడు? ప్రస్తుతం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చల్లారినట్టేనా? చల్లరడం కాదు, ఇప్పుడే ఇంకా ఉద్రిక్తత వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. హుస్నాబాద్ ఏసీపీ అక్కడికి చేరుకున్నారు. మొత్తం పోలీస్ బెటాలియన్ కూడా అక్కడికి దిగినటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించి ఒకసారి వివరాల పరిశీలిద్దాం. అంటే వీళ్ళిద్దరు మాత్రం బాధితులు, అలాగే నిందితుడు. ఇద్దరు ఎదురెదురు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళే. అతను అంటే రెండు వేరే సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. అయితే బాలిక మాత్రం 7వ తరగతి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతుంది. గురువన్నపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. ఇక్కడ బాధితుడు నిందితుడు మాత్రం ఎదురింటిగానే ఉంటున్నాడు. తను జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన ఇంట్లోనే ఒక కారు, అలాగే జేసీబీ ట్రాక్టర్, అంటే ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. 20 సంవత్సరాల
యువకుడిగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుండి కూడా ఈ అమ్మాయిపై కూడా తన కన్నేసి మాయమాటలు చెప్పి ఏదో చెప్తున్నప్పటికీ కూడా తను బలవంతంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగిందని చెప్పి తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే వెళ్ళినటువంటి బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన వెళ్ళి నిన్న హుస్నాబాద్ అంటే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాన్ని ఆరా తీయగా పాలాని నిందితులు ఇట్లాంటి సంఘటనకు కార్యక్రమాలకు పాల్పడ్డారని చెప్పి తను చెప్పడంతో వెంటనే కోపోద్రిక్తులైనటువంటి తల్లిదండ్రులు నిన్న అర్ధరాత్రి 2 గంటలకు మన సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈరోజు ఉదయమే పోలీసులకు కూడా సమాచారం అందించారు. పలు కేసుల కింద నమోదు చేశారు. ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిందితుని మాత్రం పోలీసులు అదుపులో ఉంచారు. ఈ ఎదురెదురుగా ఉండడంతో మొత్తం అటు ఇంటి వారు ప్లస్ ఊరళ్ళు అందరూ కూడా ఒకే దగ్గర ఒక ఏకమైపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కనుకుంది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం రంగప్రవేశం చేశారు. వాళ్ళిద్దరికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాధితుల తల్లిదండ్రులు మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ప్రస్తుతానికి వాళ్ళందరూ సిద్దిపేట ఆసుపత్రిలో ఉన్నారు. కానీ బాధితురాలి బంధువులు మాత్రం పెద్ద ఎత్తున, అలాగే గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిందితుడు చేసిన దాని పట్ల తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తన ఇంటికి నిప్పు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి అతని కారును, అలాగే జేసీబీ అద్దాలను, ట్రాక్టర్ను కూడా ధ్వంసం చేశారు. అతని బైక్ను కూడా ధ్వంసం చేశారు. ఇది సద్దు మనగాలంటే పోలీసులు కూడా రంగప్రవేశం చేసి కొంత శ్రద్ధ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మేము అన్ని సెక్షన్ల కింద కేసును నమోదు చేస్తున్నాము, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వినేటువంటి పరిస్థితి లేదు. కోపోద్రిక్తులైనటువంటి వారు వాళ్ళ ఇంటి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఏసీపీ ఆధ్వర్యంలో పోలీస్ బెటాలియన్ మొత్తం దగ్గరికి అక్కడికి చేరుకున్నది. ఇటు చేరియాల పోలీసులు, అలాగే హుస్నాబాద్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. కొమరవెల్లి ఒక ప్రముఖ ప్రఖ్యాతమైనటువంటి దేవస్థానము. అయితే గురువన్నపేటలో ఈ సంఘటన జరిగింది. గురువన్నపేట మాత్రం ప్రస్తుతానికి ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రోహిత్. రైడి వెంకటరత్నం, సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఆ యువకుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. యువతి 7వ తరగతి చదువుతోంది, మైనర్ బాలిక. మైనర్ బాలికను మాయమాటలతో ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొమరవెల్లి మండలం గౌరన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటెత్తాయి. ఆ బాలికకు చెందిన కుటుంబ సభ్యులు, మిగిలిన గ్రామస్తులంతా యువకుడి కుటుంబంపై దాడికి వచ్చారు. ఆ యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పండించారు. యువకుడికి చెందిన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. యువకుడికి చెందిన ఇంటిని తగలబెడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా గ్రామస్తులంతా కోపంతో రగిలిపోయారు. మైనర్ బాలికపై ఈ యువకుడు అఘాయిత్యానికి పాల్పడటంతో గ్రామస్తులంతా రగిలిపోయారు. ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకొని గ్రామస్తులను శాంతంగా ఉండాలి, మేము కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించే విధంగా చూస్తామని పోలీసులు హామీస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ గ్రామస్తులు మాత్రం చాలా కోపంతోనే ఉన్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, పరిస్థితులు చేజారిపోకుండా ఉండడానికి అదనపు పోలీసు బలగాలు కూడా ఆ ఊరు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్. సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొమరవెల్లి మండలం గవర్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టడానికి గ్రామస్తులంతా ప్రయత్నం చేశారు. యువకుడి వాహనాలపై కూడా దాడి చేశారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక యువకుడు ఒక బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
దీంతో ఇది సిద్దిపేట జిల్లాలో జరిగింది ఘటన. సిద్దిపేట జిల్లాలో ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు యువకుడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే గ్రామస్తులంతా ఆ యువకుడు ఇంటికి నిప్పు పెట్టారు. కుమరవేలు మండలం గవర్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ యువకుడికి సంబంధించిన ఇంటిపైన దాడికి పాల్పడ్డారు గ్రామస్తులంతా. కారు అద్దాలను కూడా అక్కడ పగలగొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. యువకుడు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ యువకుడికి చెందిన వాహనాలపై కూడా దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు గ్రామస్తులు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండటంతో గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ యువకుడు ఇంటికి నిప్పు పెట్టి ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఎవరా యువకుడు? ప్రస్తుతం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చల్లారినట్టేనా? చల్లడం కాదు, ఇప్పుడే ఇంకా ఉద్రిక్తత వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. హుస్నాబాద్ ఏసీపీ అక్కడికి చేరుకున్నారు. మొత్తం పోలీస్ బెటాలియన్ కూడా అక్కడికి దిగినటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించి ఒకసారి వివరాలు పరిశీలిద్దాం. అంటే వీళ్ళిద్దరు మాత్రం బాధితులు, అలాగే నిందితుడు. ఇద్దరు ఎదురెదురు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళే. అతను అంటే రెండు వేరే సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. అయితే బాలిక మాత్రం 7వ తరగతి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతుంది. గురువన్నపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. ఇక్కడ బాధితుడు నిందితుడు మాత్రం ఎదురింటిగానే ఉంటున్నాడు. తను జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన ఇంట్లోనే ఒక కారు, అలాగే జేసీబీ ట్రాక్టర్, అంటే ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. 20 సంవత్సరాల యువకుడిగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుండి కూడా ఈ అమ్మాయిపై కూడా తన కన్నేసి మాయమాటలు చెప్పి ఏదో చెప్తున్నప్పటికీ కూడా తను బలవంతంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగిందని చెప్పి తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే వెళ్ళినటువంటి బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన వెళ్ళి నిన్న హుస్నాబాద్ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాన్ని ఆరా తీయగా పలాని నిందితులు ఇట్లాంటి సంఘటనకు కార్యక్రమాలకు పాల్పడాలని చెప్పి తను చెప్పడంతో వెంటనే కోపోద్రిక్తులైనటువంటి తల్లిదండ్రులు నిన్న రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు మన సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈరోజు ఉదయమే పోలీసులకు కూడా సమాచారం అందించారు. పలు కేసుల కింద నమోదు చేశారు. ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిందితుని మాత్రం పోలీసులు అదుపులో ఉంచారు. ఈ ఎదురెదురుగా ఉండడంతో మొత్తం అటు ఇంటి వారు ప్లస్ ఊరళ్ళు అందరూ కూడా ఒకే దగ్గర ఒక ఏకమైపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కనుకుంది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం రంగప్రవేశం చేశారు. వాళ్ళిద్దరికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం